దాజీ పట్టుదే అక్కలారా, ఓ బిడ్డల కన్నా ఓ తల్లులారా, చాలి గల్ల తల్లులారా, ఇటువంటి పాడు వ్యాధి పగవారికి కూడా రాకూడదమ్మా. అవునబ్బా, ఆ యొక్క మహాత్తల్ని తిరిగి తిరిగి వేసారి ఏటువంటి బలగట్లు కూర్చొని కూర్చొని అయ్యయ్యో అయ్యయ్యో, నా నాదుడు చూసే ఉత్తరాధ మన్నిపడికి వెళ్ళాడు. నేను చూస్తే ఈ స్థితిలో ఉన్నాను. అవును కదా, నా కన్నా తల్లిదండ్రులు నాకు ఒక్కసారి కనిపిస్తే నాకెంతో మనశ్శాంతిగా ఉంటుందని ఆ యొక్క మహాత్మ లక్ష్మీ తిరుపతమ్మ కూడా కన్న తల్లిదండ్రులు కూడా ఈ విధముగా శాలిస్తూ ఉన్నదయ్యా. గోవింద గోవింద చూడాలని ఉంది అమ్మను చూడాలని ఉంది చూడాలని ఉంది అమ్మన్న చూడాలని ఉంది వచ్చి అమ్మా తిరుపతి అమ్మ రమ్మ చంగన తల్లి పాటలు పాడుతున్నారు కదా.
ఏమే పాపమాంబా, కాశీ వెళ్ళొచ్చినా కానీ ఇంకా నువ్వు బతికే ఉన్నావంటే ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళాలి మరి తోడు లేదా ఉత్తరాది మన్యభవంలో మంచిమేన నిద్రిస్తున్న శ్రీగల్ల గోపయ్య చప్రుడు కనిపించి, ఆహా బావా బావా, నీవు ఉత్తరాది మన్యభవులకు వెళ్ళావు. అవునవు కదా, పెళ్ళకించి పూరి గ్రామంలో ఒక కష్టాలు పడుకున్నాను, ఒక్కసారి రాబా రావా నన్ను చూసిపోవాని. మహాతల్లి ఎప్పుడైతే అలా ధ్యానించిందో మంచి మేత నుంచి కింద దిగి, అయ్యలారా ఏది కలరాని కలగన్న పెరిగించి పోలి వెళుతున్నాను, నేను వచ్చేంత వరకు గోవులను జాగ్రత్తగా చూడమని సిరిగెల్ల గోపయ్య గండ్రి గుడ్లకు దారి పెట్టుకుని చేతి కర్ర పట్టుకుని పెరిగించి పోలి చేరి ఏడంతస్తులు మేడ భీకంగా పెంచుతారు. ఎక్కడ కూడా లక్ష్మీత్రమ కనిపించారు. అందరిని అడిగారు, చెబితే ఏమవుతుందని ఎవరు కూడా నోరించారు. తల్లి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు కోడలు ఎలాంటి భార్య కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందమ్మా? అయ్యా అయ్యా గోపయ్య, నువ్వు ఉత్తరాది మన బోలికి వెళ్ళినాక మాతో చెప్పి పుట్టింటికి అడిగేళ్ల పాడు వెళ్ళిందయ్యా. నిజమా అమ్మా? నిజమయ్యా. ఆ మాటలు విన్న సిరిగెల్ల గోపయ్య అడిగిళ్ళ కోడ వెళ్ళి లక్ష్మీ త్రిపతామ చూసి ఉత్తరాది మన్యపురికి వెళదామని మునియేట్టు బయలుదేరుతూ ఉన్నాడు. ఆ వచ్చేది గోపరి శ్రీనివాసుడు చూసి సాదృపం దాచి గోపిస్వామి దగ్గరికి ఎలా బయలుదేరి వస్తూ ఉన్నాడయ్యా. ఎక్కడ చిరుగా అది నాది అంటే
అరే నాయన గోపయ్య ఏ విడి తాతయ్య ఎందాకన తెల్లవారుజాము ములుగోర పట్టుకుని గంటల గంటల పట్టి పోతున్నావు అనిగల పోడపోతున్నా తాతయ్య నీ భార్య ఎక్కడో చెట్రా అనిగల పాడలో ఉందట ఎవరు చెప్పారా మా తల్లి గారు చెప్పారు ఇరు బాగులోడా నీ ఉత్తరాది మంది పూలకి ఇలా నీ భార్య 64 వ్యాధుల్లో రాజు వ్యాధి భయంకర కుష్టి వ్యాధి రంగు ఎడ్డుట్టు పెట్టారా నాయన పైపంచ కట్ట పెట్టి భార్యాపట్ల కొంతమంది సాకలం అని అర్థించగా అన్నయ్య తిరుపతి వచ్చిన రాగానికి మందులు అంటే బట్టలు కుంటే అమ్మవారు సాకరానికి రావడం అత్తమాలలోకి రావడం గొప్పయ్య గారు భార్య బట్టలో తాను గుంజాడా బాబా ఎల్లే ముందు నా దగ్గర శానిటీ పసుపు కుంచుమలుగా గోపయ్య స్వామి తిరుపతి ఉన్నదని కుంకుమ పెడుతుండా తండ్రి శ్రీనివాస దేహంలో నా జీవుడు కంటే వచ్చిన నా బావుళ్ళ పుష్పం కాంత కనుమూస్తే అంత వెంకట రమణ ఈ కుంకుమతో ప్రాణనాదా ఎల్లమన్నా వాగులేనే
నువ్వు వాక్కు ఇవ్వలేదంట స్వామి వారు. లక్ష్మి గోపయ్య స్వామి వారు తరాది మన పూలకు వస్తున్నాడు. ముని వేరుతున్న శ్రీధ్రము తండ్రి శ్రీనివాస నాడు పుట్టింటిగో నిలమన రమ్మల నేడు ప్రణేతు నిలమనాను రమ్మల నా ప్రణాదుని గడ్డిగోని కాపాడు రమ్మని చెప్పి కుష్ఠరూపుర ముని వేరుతున్న నల్లాడు శ్రీధ్రపతి వారు గోపయ్య స్వామి వారు తరాది మన పూలకు వస్తున్నారట. వేడుకుండల వాడా వెంకట రమణ గోవింద గోపయ్యాది మన్నిపురికి వచ్చి ఉన్నాడు. ఆ వచ్చిన గోపయ్యను కూడా శ్రీనివాసుడు చూసి ఆహా చిరిగల్ల గోపయ్య ఉత్తరాది మన్నిపురికి వచ్చి గోవులు తోడుకొని పెడితే ఈయన చెడు చెక్కడ అయిపోతుంది. గోపయ్యను కారణం చేయాలంటే అత్తగారికి జండు గోవులు కారణం చేయాలి. అత్తగారికి జండు గోవులు కారణం చేస్తే గోపయ్య అప్పుడు గోపి వచ్చి ఉన్నాడు కూడా అత్తగారి జండిగో చూసి ఆహా గోపయ్య తినగంటి పోలి వెళ్ళాడు. గోపయ్య వచ్చేంత వరకు నా బంధుల ప్రాణం ఉండే వరకు గోవుల్ని కాపాడాలని వీడరు ఎదురే వచ్చిందా. ఆ గో ఆ యొక్క పట్టపురుని కూడా అత్తగారి జండిగో చూసి ఏడు అడుగులు ఎదురేది అలా గోవులతో అలా విశ్లేషింది. పెద్దప్పుడు పెద్దప్పుడు అంతరించిపోయిందని జండిగోవు మందులోకి వచ్చింది. ఆ వచ్చేది గోవును కూడా ఈ యొక్క పెద్దప్పుడు ఏం చేస్తున్నారయ్యా అత్తగారిని జండు గోవులు పెద్దప్పుడు కారణం చేసింది. గోపి అన్నే ఏమని సమాధానం చెబుతున్నాడు మినుకు కళ్ళంత దూరం కనపడింది. మీ అత్తగారి జండు గోవులు పెద్దప్పుడు చేతిలో ఉంటే గంటల కొట్టు తీసుకుని గిరాకరి పెట్టుకుని కాదు ఆ వచ్చే కూడా పంచదార కొట్టింది. మూడు మినుకులు అందరూ పడిపోయింది. ఆహా ఈనాడు కూడా నా చేతిలో కొట్టాడు గురిదప్పుడు అవును ఈనాడు గురిదప్పిందని చిరిగల్ల గోపయ్య పెద్దపుడి వారికి వదిలాడు. ఎప్పుడైతే పెద్దపుడి వారికి వదిలాడో ఆ యొక్క గెండ్ర కొట్టిన కూడా అలా పంచతల కొట్టింది. మూడు మెరుగు తిరిగి అవతల పడిపోయింది. ఆహా ఏనాడు కూడా నా చేతిలో గెండ్ర కొట్టిన గురిదప్పుడు అవును ఈనాడు గురిదప్పిందని చిరిగల్ల గోపయ్య పెద్దపుడి వారికి వదిలాడు. ఆ యొక్క పెద్దపుడి ఏమంటుంది గోపయ్య ఎప్పుడైతే కంఠం పట్టి వేసిందో చిరిగల్ల గోపయ్య దేవి చిరిగల్ల గోపయ్య ఆ యొక్క ఆరు మాటలు కొరకు పురి అష్టం పురి పాపం మిగిలిచి మాయమైపోయింది. పెద్దపుడి పన్నెండు మంది పదిహేడు కూడా పైపంచి వరిసి ఆరు మాటలు ముట్టగట్టుకుని అయ్యారా ఈ యొక్క ఆరు మాటలు వారికి అప్పుడు చెబుతాం నేను గోవులు చూడకు రమ్మని
పెద్దపూర బస్సాక్రయ చిన్నవారు చంద్రాక్రయ చిన్నగింటి కూడా వచ్చి నాయన కానికృష్ణయ్య గారు అమ్మా వెంకమ్మదేవి ఇంకెక్కడ గోపయ్య అమ్మ ఉత్తరాది మండ్యంలో మరణించాడమ్మా. ఆ వార్త విన్న కన్నపల్లి ఇంద్రులు కూడా ఎలా దుఃఖపోతూ ఉన్నారయ్యా. అయ్యా కొడుగా కొడుగా చెంగలే కొడుగా ఆ వర్త బంగారు లక్ష్మీ తృపు నాకు తెలిసి ఎలా బయలుదేరి వచ్చి ఉన్నదయ్యా. సర్వశక్తి కోల్పోయింది తిరుపతాంబ ముక్తిని మన స్వామి వారు శ్రీ మహావిష్ణు వారి యొక్క దర్శనమిస్తూ హరి ఓ నమో బాలా తిరుపతి స్వామి నాగలోకంలో నాగకేని కోరి మానవ జన్మించావు. అవునవును పుట్టిన వారి గొడ్డల పుట్టిన వారి ఇన్ని కష్టములు ఇచ్చిన శ్రీహరి నా రక్షణ నా బాధ దైవకి కన్నవారి పుట్టిన కాబట్టి రాన్న ప్రతిభక్తికి అరుంధతహరి ద్రౌపది మండోదరి సీతాదేవి అడుగు జాలని నీకు నేర్చుకో ముక్తి ఇస్తున్నాను దైవ శక్తిని ఇస్తున్నాను అని చెప్పి స్వామి వారి యొక్క శ్రీ శ్రీ మహావిష్ణు వారి యొక్క దర్శనాన్ని చూపిస్తూ హరి ఏదైతే మాట్లాడతావో అది కనుమూసి తెలుసు రూపు జరుగుతుంది. నువ్వు పుట్టినంటా మెట్టినంటా పుష్పం వలంతరి శుక్రవారం నాడు 366 మురుడు తపస్సుని పవిత్రమైన పెట్టి గోవింద గోవింద అన్న నామస్తో పూజించుకోమని స్వామి వారు అంతర్ధారణ శక్తి వచ్చి శ్రీనివాదరణించిన గోవింద గోవింద ఎంతో వస్తున్న తిరుపతి నుంచి అత్త తోడి కోడల చంద్రమ్మ అత్తయ్యా అది వచ్చేది ఎవరు చూడు తిరుపతి అయ్యో నిన్నటి దాకా దూకాడింది దుర్లాడింది వ్యాధి అంతా ఏమైపోయిందో
కచ్చల కొడవలు వస్తుంది. ఎందుకు వస్తుందో ఇప్పుడు ఎందుకు వస్తుందంట చంద్రొచ్చేదండి, నీ కొడుకు చూస్తే మన్య మూలో మరణించాడు. అవునమ్మా, మన చూస్తే కొత్త మన ఆస్తి ఉంది. ఆస్తి ఉంది కదా, ఆస్తిలో వాటా కూడా అత్తయ్యో. నువ్వు కనుక జాలి కలిసి దాని కనుక ఆస్తి ఇచ్చామనుకో ఆస్తి మొత్తం నీకే రాస్తా. అది కాదు సారిపోయింది మాట తప్పడు, అది కాదు సారిపోయింది అనుకో. మాట మారావా లేదమ్మా, మారిన మొత్తం నీకే ఇస్తా. గుమ్మాని పుంజిన పసుపు కుంకుమ అమ్మవారికి రుదుట మంగళసూత్రంగా అత్తయ్యా మంటి పుంజు మంటి రోజుల ఈ చిటికిడు దాలని మహాతల్లి మును ముందుకు వస్తుంది. రేపో మాపో సరిపోదాము తిరుపతి మేళవుతాం చోట్ల చూడ చూడగా గ్రామస్తులు బంగారు నడకలు అత్తార పన్నీరు అయ్యా ముడుసుమయ్యమ్మా, నా భర్తకి నీకు ఉత్తరాది మణిపూర్ వచ్చాను. నేను శుక్రవారం నాడు కూడా ప్రసంగనాను గ్రామ పెద్దగా నీ అనుమతి కొద్ది వచ్చాను. ఆయన అమ్మా తిరుపతమ్మ, నువ్వు అనుమతి కావాలంటున్నావు. ఈ రోజు మా ఇంట్లో పిండి వడ వండుతున్నారు. కలకల కావుతున్న నూనె కళాయి ఉంది. ఈ కళాయి తీసుకెళ్లి గ్రామ పెద్ద సమీక్ష ఊరు బొడ్డురాయకాడ పెడతా. కావుతున్న నూనెలో నా వేలు ఉంగరం వేస్తా. ఇవి కాకుండా మానవ దేవారం అలే అలా కాగే ఉంగరం వేస్తున్నారు. ముడుసు గారు రంగాత్తలు చేతులు పెట్టి గారి బొమ్మ నమో తన చేత గారని మానవు దేవత మహిమ నేను కనుగొన్నాను. అనుమతి ఇస్తున్నాను. నాకంటే పెద్దవాడు మన గ్రామాన్ని పరిపాలన స్త్రీ స్థాయిపతి కరణం గారు అన్నాడు. ఆయన అనుమతి తీసుకున్నగా కరణం గారు అనుమతి దాకా డోకో డూరాడు అన్న పెట్టేవాళ్ళగా శక్తి పట్టిన దానికి లేచి చనిపోతాడుతావు. నేను అనుమతించాను విధంగా నువ్వు మటన్ దొరికేవా మరణించావా కరణం గారు అనుకున్నట్టు కాకానికి ఇచ్చి గారు కొడలు మరణించింది అంటారు. ఆ నిన్న నాకు రా ఉంచాను కూడా అమ్మని పెట్టాడాత్తలు స్త్రీ వస్తుగా స్త్రీ స్థాయిపతి కరణం గారు పోతున్నాడు. అన్నం ఎలా ఉందండి? అన్నమంద ప్రజలయ్యందా జిల్లా అధికారి దగ్గర అనుమతి మంది ఉన్నాడు. కలెక్టర్ గారి దగ్గర వచ్చి అయ్యా కలెక్టర్ అయ్యా నేను చెప్పేది సమాధానం కాలేదు. ఆడపడుతున్న కొల్లా శివరామయ్య గారి కుమార్తె గగానికి గారి కొడలు గోపయ్య గారి భార్య కరణ్ మా నా భర్త గారి పుత్రాది మరొక నేను శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యంత శుక్రాన్ని కూడా ప్రవేశం గారు కావునా కలెక్టర్ గారిని అనుమతి కొద్ది వచ్చాము. ఆయన సమాధానం రేపు పుట్టుకాల పోషం తిరుపతి మంటానికి ఉండడానికి ఎంత ఇది మంటలకు పరణిస్తుందా నా ఉద్యోగం పెద్ద పర్ల తీసుకెళ్ళి రాజమండ్రి ఏ శస్త్రాలు ఎత్తారు అట్టండి పండట్టుగా కరడరయ్యా కరడబోయా మీకు సూర్యోదయానికి దర్శనం గుళ్ళు కట్టించి నాగపురానికి నాకు నా భర్త కళ్యాణం జరిపించాలి. నాకు రత్నాల ముత్యాల మనులు మాణిక్యాలు అక్కర్లేదమ్మా. పాదాలు సంతకంత సోటిస్తే సోటండి. నేను దేవతలు చేసినాక నిధి వంశమే నాకు భోజనా
దండాలమ్మ
పెనుగంజిపురులు బ్రహ్మాండంగా నిత్య కళ్యాణం పచ్చదోరణం అవును ముందుకొస్తుండగా మేన తెగమ్మ చెమ్మ పడల నా తప్పు చూపించి నాకు పెద్ద వరేమంటుందంట అత్తరావి అత్తయ్యా అత్తయ్యా మీలాంటి అత్తలు నాంటి పళ్ళకి అత్తగా రానేరా రాదు ఉద్దత్తయ్య అంటే వేడి వేడంలో పచ్చని పచ్చి ముద్దలు తినిపించావు నీ కంచుకున్నావు అదే నాకు వ్యాధి రాకుండా తిరుపడి పడబడ్డా వీడ్చి కొట్టావు కాల్తో తిన్నావు ఇంటి కోడల ముండాన్ని పిలిచావు ఇంటి కోడల ముండాన్ని పిలిచే ఇలాంటి స్త్రీలు కలియుగంలో రణరంగాలు అత్తగా రారాడు కావరా నేను దేవత నా పాదాల దగ్గర పాశ్చిమ గుడికి వచ్చిన నాటి భక్తులు నీతో తెలుసు కొబ్బరికాయ కొట్టాల కొట్టదు న్యాయం చెప్పు నూరా కొట్టి కానీ ఉద్యమం కొట్టేది వచ్చిందా కొట్టాలి కొట్టాలి డబ్బులు అదనకుండా ఉండే నీ దగ్గరే ఉన్నా ఉద్యమం కొబ్బరి చెప్పలేరు సత్తం ఆది పరిస్థితి అంకమతో లాగుమల్ చంద్రమల్లి పాదాలు పెట్టారా అక్కయ్యా అవి లేక నేను లేను నువ్వు పెట్టిన కష్టాలు కూర్చోబడి స్వామివారిని అనుమతించాడు అవును భావన భావగారు మలైదు ఆయన తోటి పొలం ఉంటారండి అత్తమాలు పది ఎకరాల పొలం ఉందా అని కొంచెం బిల్డింగ్ ఉండయా నారాయణ బాబాకి నాలుగు లారీలు ఉండయా అవి పంచాయతీలు ఇద్దరు అన్న మూడు అన్నం పెట్టి నువ్వు ముగ్గు ముట్టిరుపు ముద్దిరుపు వాడరే వాడాలి మళ్ళీ కేంద్ర అయ్యాడు ఇద్దరుగా పంచిత ఇద్దరుగా చుక్కే పక్కకి వెళ్తారు అయినామా ఎవరమ్మా నీకు తెలీదా తెలీదమ్మా బావగారు మరి తోడుకోళ్ళు మేమిద్దరం కలిసి నా దగ్గర ఉండాలి నారాయణ ఆయన కోడళ్ళమ్మ ఆయన మేము తోడు తోడుకోళ్ళకి వెళ్ళడం తల్లిపుట్టి కవల పెట్టుకుంటాం మరి వాడ తనుకోటాలో బుద్ధి కోటాలో చుట్టు బిక్కోటాలని చెప్పమ్మా ఆయన వాటి నెంబర్లకి కౌన్సిలర్ మాకు తెచ్చు అంతే కావున నీవు లేక నేను లేని బావగారు మళ్ళీతో అమ్మ పేరండాలి మనం పెనుగంజిపురం లక్ష్మీకృతం వారి దేవస్థానానికి వెళ్తే మనకు ముందుగా దర్శించి చంద్రమల్లయ్య గారు చంద్రమల్లయ్య గారిని దర్శించుకున్నాక సంతానాన్ని ఆడపడుతుంటే చంద్రం ఎదుగు రాజు చెట్టు కుయ్యలు కడితే ఏడాది గల తప్ప సంతానం చంద్రమ్మ తల్లి సంతాన లక్ష్మి అది ముందుకు వస్తుండగా ఆది పరిస్థితి కంకమతో లాక్కుని మలేసింది పాపం నీవు చెప్ ఏమిటనగా సూచన క్షీతం అమ్మా నీకేమిటమ్మా కోరిక అనగా అమ్మా నీ వచ్చిన కొలుపులకు వచ్చారు ఏడ పూజ ఇచ్చారు సంబరాలు తెచ్చారు ఇచ్చారు నువ్వు దేవత నిన్నే పూజిస్తారు నా కొలుపులు ఉంటుంది తిరుపతాపదలు అమ్మా శాంతి సావధానం కలిగింది నేను లాగలోకంలో నాకరని భూలోకంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య భక్తురాలు నేను దేవతకు తినగా నా భక్తులకు అమ్మని ఆదుకుంటాను వారి వారి ఆపదకాలలో కోడి పుద్దులు భక్తులు పుట్టుతాను ఏడ పూజలు ముడుపులు కట్టిస్తాను అట్టి మాంసారాన్ని పూజించు కావున ఇచ్చారు నా భక్తులు నేను దేవత తర్వాత కోడి పుద్దులు ఏడపోతుకు వస్తారు అంటే మామగారిని పూజించు కావున ఇస్తున్న నా పక్కన శిలాకృతులు దేవత వెళ్తే కోడ పంజోలోనే గణయమ్మా ఏట పొందింది పెద్ద తేదో చెప్పి ఆది పరిస్థితి అంకం తెలిగిస్తారు ప్రభుత్వం వారి మాత్రం రేపు మన ఈ రోజున మన పర్వణ రంగంలో రామ మందిరం అమ్మవారి కల్పస్థాపంతో పూజలు అంకణ పూజ పుష్పం కేవలం పట్టించారు ఇవన్నీ కూడా తెలియదు జగజ్జన లోకపానికి అని కూడా లక్ష్మీ దుర్గం వారికి అలా ఉన్న రంగమ్మ తల్లి దాచారదేవి పెద్దమ్మ తల్లి ఎనుగొండ అంకమ్మ తల్లి చంద్ర మల్లయ్య తోటి వరంగల్ రాజుగారు మన రాజ్యానికి వచ్చి అమ్మవారికి సేవ చేసి గడపకుండా వరణించిన ఆరోగ్య దేవ చేసి మధురామ తల్లి 5 రూపాయలు దానం కట్టుకున్నావా ఇంత తలపు కూడా రాకుండా కాబట్టి మధురామ తల్లి కట్టించుకున్నా అందుకే వానచర నీ ఒడి తడలా ఆయన కట్టించుకున్న మొత్తం ఇంటి పెట్టి ఉంటే పోయి తచ్చిపోయి ఎట్టొందిల్లు మహానుభావుడు ఒడ్డు సరిగ్గా ఇచ్చానే కా
ఎత్తాన్ని ముందడుకోవడం చేసుకున్నట్టుగా అలా అలా మా గ్రామ తల్లితో అన్ని క్షేత్రం పోయినాయి బ్రోలో అట్టి భక్తుల సమక్షణ ఉపయ స్వామి వారికి ఎన్నిక ఆనవాలు తీసుకుని ఏకాగ్ర కూర్చుంది బంగారు తల్లి అనగిన పాడు కొల్లా శివరామయ్య గారి బండి ముందు శృంగార్ చరిత్ర 500 సంవత్సరాల నాడు నిజంగా జరిగినటువంటి యథార్థ కాదా. ఈరోజు మన నామమందిరం వద్ద ఏర్పాటు చేసి ఉన్నారు చెప్పి ఉన్నాము. ఇటువంటి జగజ్జనలోకి పావని చరిత్ర మరి రాత్రి నేను 9 గంటలలోపు 8:50 8:50 అఖండ జ్యోతి తిరిగిచ్చి ఉన్నాను. ఆ జ్యోతిలో గురువు అమ్మవారు మీరు చేస్తున్న పూజలు మేము పాడుతున్న చరిత్ర మనందరూ చల్లగొట్టాలని అమ్మవారు సరిగ్గా తిలకించి ఉన్నారు. గొప్ప స్వామివారి అఖండ జ్యోతిలాగా ఈ కార్యక్రమాన్ని సందాలు ఇచ్చిన వారు, ఇక్కడికి వచ్చిన వారు, ఇంటి దగ్గర నింటున్నవారు, ఈ పట్టణం అందరి వంశములు అందరితో పాటు మా వంశులు కూడా కలిగి ఉన్న వాళ్ళు కూడా సశస్ చెరువులోనే చేప పిల్ల చుట్టు మీద రామశ్రంగా చూశారా చూశారా అయ్యప్ప స్వామి చూశారంటూ మాలేసుకున్న భక్తులు అయ్యప్ప స్వామి ఆడలేక చెరువు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట.
చూడండి తన పేరు తగ్గితే వచ్చి వరాలు ఇచ్చేవాడు సదాశివుడు అంటే శివనామ పంచక్షరణ ఒకసారి చేతులు చూడించి తెల్లవారు చాముతి గడిలో అందరు కూడా హరణమ పార్వతీ మదయే ఓం నమః శివాయ అందాల దేవుడు అమరేశ్వరుడే కైలాసనాథుడు కారణ్య రూపుడే అరహర మహాదేవ
ఏడగొండల బాణ రామ గోవింద అలా లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు అందుగింట్ల పాడు పుట్టింటి వారి పసుపు కమలం అందుకొని పినుగించి పోలు గ్రామమ్మని ఏంటి ఉండిన ఓముగుండమున కోరికి శిలాపతి మెలగా వెలసి సర్వమానవాళి పూజలు అందుకున్నటువంటి పరమ పావనమూర్తి ముగ్రమల మూలపుటమ్మైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గొప్పయ్య స్వామి వారి జీవిత చరిత్రను బుర్రకతాడో పూల దానం చేయబడినది. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి జీవిత చరిత్ర చెప్పించిన వారికి, విన్న వారికి, చెప్పిన వారికి ఆ లక్ష్మీ తిరుపతి అమ్మ తల్లి ఆయురారోగ్య స్తోత్ర భోగ పాత్రములిచ్చి మరి మా ఆర్కెస్ట్రా వారిని కూడా లక్ష్మీ తిరుపతి అమ్మ తల్లి ఆయురారోగ్య స్తోత్ర భోగ వాక్యములిచ్చి మరి పాడందు, పంటందు, వ్యాపారమందు, బిడ్డల చదువులు ఎందు ఆ లక్ష్మీ తిరుపతి అమ్మ తల్లి సదా వెళ్ళవేళలా కాపాడని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఎవరు కూడా వెళ్ళవద్దండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఒక లైన్ ద్వారా వచ్చి అమ్మవారి యొక్క పసుపు కుంకుమ మరి ఇక్కడ మరి తమ్ముళ్ళు ఏమైనా
మరి రేకులు కూడా మరి అందరూ సంపించిన మొట్టమొదటి వాళ్ళు మరి అందరూ కూడా సంబోడాలు అండి లైన్ దొరకరండి అందరు కూడా అందరికీ ఉన్నవి అందరు కూడా మాస్క్ పెట్టుకోవాలండి మాస్క్ పెట్టు పాదసేవ.